ఇప్పుడు మనకి చాలా పీస్ఫుల్ గా ఉంది కదా. ఎస్, మనం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి మన వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా గోస్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే హ్యాపీగా ఉంటుంది. ఏమన్నావు? ఆత్మగడి ప్రాబ్లం. అంతకు ముందు మనం కాంప్రమైజ్ అవడం వల్ల మన వర్క్ ప్రాబ్లం సాల్వ్ అయిందన్నాను. ఎగ్జాక్ట్లీ, మనం కాంప్రమైజ్ అయినట్టు కలిసిపోయినట్టు యాక్ట్ చేస్తే ఆత్మగడి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది కదా. కరెక్ట్. అది తెలియక అతన్ని ఇన్ని రోజులు భరించాము. మనం కలిసిపోయినట్టు తెలిస్తే అతను వెళ్తాడు, మన బాడీస్ కూడా మనకి తిరిగి వచ్చేస్తాయి. ప్రాబ్లం సాల్వ్. కరెక్ట్. మనం రేపటి నుంచి ఆ పని మీద సార్. బిల్ సార్, కార్డ్, పేటిఎం ఓకే మ్యామ్? అవును, ఈ పేటిఎంలో ఆత్మగాని పంపించవచ్చా? ట్రై చేద్దామా? జోకింగ్ యార్. ఏయ్, నువ్వు ఇంకా పోలేదా? ఎక్కడికి? పైకి. పదమ్మకుండా నేను ఎక్కడికి వెళ్తాను? అదేంటి, మేము కలిసిపోయాంగా. ఎవరు చెప్పారో? మేం చెప్తున్నాగా, నిజంగానే మేము కలిసిపోయాం. నిజమా? అబ్బా, ఎక్కడా? ఇక్కడా. మేము మారిపోయాం. మీ కథలు నమ్మటానికి నేను మనిషిని కాదు, ఆత్మని నటించొద్దు. మీరు మీ బాడీలు కావాలని తాపత్రయపడుతున్నారు తప్పితే మీ జీవితాలు బాగుపడాలని కోరుకోవటం లేదు. మీరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసిపోతేనే మీ బాడీలు మీకు తిరిగి వస్తాయి. అంతా నీవు ఓవర్ యాక్టింగ్ వల్లే. అంత సీన్ లేదు. నేను మా ఊళ్ళో నాటకాలు వేస్తుంటే విజిల్స్ వేస్తూ స్టేజ్ పైకి పేపర్లు ఇసేవాళ్ళు తెలుసా? ఆ, ఇప్పుడైతే రాళ్ళు వేసేవాళ్ళు. కరెక్ట్. నీ పక్కన యాక్టింగ్ చేస్తే రాళ్ళేంటి, చెప్పులు కూడా ఇసురుతారు. ఎక్కువ మాట్లాడమంటే చంప పాల్గొట్టేస్తాను. ఏంటమ్మా అనుష్క, ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారనుకుంటే రోజు రోజు లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. హరిచంద్ర ప్రసాద్ గారు, అనుష్క, నేను కాంప్రమైజ్ అవ్వను. బాడీ లేకపోయినా పర్లేదు అనుష్క, నేను ఈ బాడీలోనే అడ్జస్ట్ అవుతాను. అనుష్క, అనుష్క, నేను తగ్గేది లేదు. నాకు కూడా నా బాడీ అవసరం లేదు. మహేష్ బాబు, పీక్కో. మహేష్ బాబు, అమ్మా, రోజు రోజుకి వీళ్ళ పైచ తొండలా ముదిరిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో, నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో, ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో, ఏమీ అర్థం కావట్లేదు రాజా. హలో మాస్టర్. ఎవరు? హలో పూల చొక్క. నిన్నే పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను, అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు. అన్నా, నేను కనపడుతున్నానా? ఏంటి, పొద్దునే కోటరేసావు ఐటమ్ రాజా. ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో? కారులో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు, కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు. ఎందుకే, నువ్వు ఎవరు రాజా? ఎక్స్ప్రెస్ రాజా. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆహా, బుర్ర తక్కువ విధవా, నా పనికి వీడే కరెక్ట్. అవును, ఈ చొక్క ఈ ఊర్లో దొరకదుగా. ఏ ఊర్లో కొన్నా? అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా? కంగ్రాచులేషన్. ఏండే, ఆయన ఏమన్నా పిచ్చోడా? తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీరు ఈ ఊరికి కొత్త, ఆడు ఎదురుగాలతో పుట్టినాడండి, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు. ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు, మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుందంట కదా. ఊర్ల పిచ్చికిలే, అది గాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకున్నోళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి, నీ మ్యాటర్ వీకా? కాదు, మరి వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చి ఇస్తావా? ఇంకో విషయం రాజా, ఈ విషయం ఎవ్వరూ చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అసలు చెప్పను, నీ నోట్లో మాట అస్సలు తాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిదా. దండోరు వేసి 1 వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు. ఏం చేద్దాం అప్ప? ఏం చేద్దాం అప్ప? రే రాజా. ఎక్స్ప్రెస్ రాజా. సర్లే పోయి, ఎక్కడికి? బుద్ధాపురం రా, ఊర పిచ్చికి లేహం తేవడానికి. దేనికి రానికి, ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకు కాదురా, రామచంద్ర గారి అబ్బాయి వరుణ్ కి. వరుణ్ కి మ్యాటర్ వీకా? ఇది చీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. అర్థమైందో? అర్థమైంది. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, రామచంద్రరావు గారి అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట. హో,
నువ్వు అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసురా. అలాగే పెద్దనా. అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్ద. మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువ అయ్యారు, మీ చేత పీకించడానికి పిలిపించా. అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు, ఓన్లీ డిజైనింగ్ తప్ప. చెప్పరా అడిగి అన్నయ్య. అది కదా ఇందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు. తేడా అంటే ఇదే. ఇదే అంటే మాడా అని. మాడా అంటే టమ్లేని బొండమని రా. అదే మావయ్య పర్సన్ కూడా మర్చేసావా? అదే మావయ్య గారు కబురు ఎట్టారని చెప్పి తీసుకొచ్చాను. ఏసావులే దరిద్రుడా, మొగాడి కాదురా ఎదవాడుంటే ముసి ముసి నవ్వులు నవ్వుతో. ఎవడలా వాగింది? నాన్ సెన్స్, కావాలంటే చెక్ చేసుకున్నానా మావయ్య గారు. పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు. నువ్వు మాట్లాడుతుంటే అది అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై చిక్క మేడం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కాదు, నాకు పీచు తీయటం రాదు. నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండం. అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా? ఇంకా ఆలోచన రాలేదు. మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు, పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు? అంటే అప్పుడే ఎందుకని? అంటే ముసలాళ్ళు ఏకంటారా? ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది, వేరే ఊరు కూడా పాకిన పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి. ఏ నోటుతోటైతే వీడు సంసారానికి పనికిరాడని సాటింపు వేశాడో అదే నోటుతో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న సాటింపు నేను వినాలి. అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టు. నేను మాత్రం ఖాళీగా ఏం కూసాడు? శ్రీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట. కాదు, నాకు బొట్టికులో చాలా పని ఉందండి. ఏటికు బొట్టికు? ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను కొట్టేస్తా. అవును, వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అవ్వకపోతే జాబ్ పోతుంది. జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా, దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కూడిస్తాను. బట్టలు కుట్టుకో, తరతరాలు తినా తరగనంత ఆస్తుంది. మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని ఏమైనా కావాలి. నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, కానీ వంశం పరువు పోతే మాత్రం ఊరుకునేది లేదు. నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి యదో ఆలోచనలు చేసావనుకో మీ అమ్మని చెప్పేసి జైలుకే నేను ఉసిక్ చేసేసుకుంటాను. కొండం మీద ఒట్టు గులబాయ్, మన పంతులు గారిని పిలిపించి గర్భాధానానికి ముహూర్తం పెట్టించు. బాస్, లోపల జరిగిందంతా విన్నా. మీ అన్నయ్యకి రాడు, ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు. నిన్ను చూసి నేను కూడా పక్కూళ్ళు అప్పులు చేశా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లలకంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు. అప్పుడు నువ్వు నేను పిల్లల ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి. అంటే నాకు చిల్లుగా కూడా రాదంటావా? 100% నాట్ అట్ ఆల్. మరేం చేస్తారు బొగ్గు? అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం. చెప్తాను రండి. బాస్ నాతో రిక్వెస్ట్. ఎంత కావాలరా? డబ్బులు కాదు, నా పేరు బోగారం గురుమూర్తి, సింపుల్ గా గురు అనండి. అలాగే బొగ్గు, అలాగే కనద్దాం. పిల్లలు పుడితే గానీ వదలరంట, అప్పుడు 3 రోజులకే అమ్మా అయ్యా అన్నావు, ఇప్పుడు 9 నెలలు మొయ్యలేక చేస్తావు. 9 నెలలు తెగిందాక లాగేవుగా. బాగైంది. నేనా? మరి నేనా? హలో, దీనికి కర్త కర్మ క్రియ నేనే. కొట్టేస్తాను మిమ్మల్ని. మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా? 2 మనసులు కలిస్తే ప్రేమ గాని 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు. బుద్ధి లేకుండా చేసావు. అసలు మీదొక ప్రేమ, ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి 8 సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. 24 గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ చెప్పుకున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు 8 సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా? రోజుకొక్కసారి, పోనీ నెలకొక్కసారి. మీతో ప్రేమ మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా. ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ముందుగానే విడాకులు తీసుకుని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు. 11 పెళ్ళంట, 12 విడాకులంట. చీచీ అనిపించటల్లా మీకు? రాజా, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు, నాకు రాలేదు. ఇచ్చప్పటానికే మీ వెంటబడి బతిలాడుతున్నా.
ఇప్పుడన్నా మించిపోయింది లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. మీకు కృతజ్ఞతలు.